అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టబోయే బస్సు యాత్రను ఉత్తరాంధ్రను నుంచి ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం రాజమండ్రిలో నారా భువనేశ్వరిని నందమూరి రామకృష్ణుని కలుసుకుని చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిస్థితులపై చర్చించారు. చంద్రబాబు నాయుడు భద్రతా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మిలిటరీ హాస్పిటల్లో చికిత్స అందించాలని రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించినట్టు భువనేశ్వరికి రామ్ తెలిపారు. ఇదే క్రమంలో నారా భువనేశ్వరి చేపట్టబోయే బస్సు యాత్రను ఉత్తరాంధ్రలోని అరసవిల్లి సూర్య దేవాలయం వద్ద నుంచి ప్రారంభిస్తే బస్సు యాత్ర జైత్ర యాత్రగా కొనసాగుతుందని అన్నారు. తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడే ఇటీవల అక్టోబర్ 17ని ఢిల్లీలో రాష్ట్రపతిగా కలిసి చంద్రబాబు నాయుడు గారిని మిలిటరీ హాస్పిటల్ తరలించాలని అది సికింద్రాబాద్ కానీ ఢిల్లీ కానీ చెప్పి చెప్పడం జరిగింది. పరిశీలిస్తా అని చెప్పారు రాష్ట్రపతి గారు. అలాగే భువనేశ్వర్ గారు త్వరలోనే బస్సు యాత్ర చేయబోతున్నారు. మనం గతంలో చూసాం అమరావతి రైతులను ఏదైతే చేస్తారో ఇక్కడే ఆగిపోయింది. అలాగే లోకేష్ బాబు గారు ఇవ్వగలం కూడా ఇక్కడే ఆగిపోయింది. అంతలా ఈ బస్సు యాత్రని ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం స్టార్ట్ చేయడం మేడం కొట్టడం జరిగింది. అలాగే నందమూరి రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది. రామ్ బాగుంది ఇది పరిశీలిద్దాం మనం కూర్చొని మాట్లాడదాం చెప్పారు. అంతలా రేపు భువనేశ్వర్ చేయబోయే దండయాత్ర ఉత్తరాంధ్ర నుంచి కాబోతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు జాతి కోసం తెలుగు గౌరవం కోసం తెలుగు శక్తి పోరాడుతుంది. ఈ యుద్ధం మా కోసము మీ కోసము చంద్రబాబు కోసం కాదు, ఇది తెలుగు జాతి కోసం చేయబోతున్నాం. ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పడం కోసం మేము ముందుకు వచ్చాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కోసం అభిమానులు సైకిల్ మీద వెళ్తుంటే జెండా పట్టుకుని వెళ్తుంటే ఆ జెండాలు పక్క పెట్టి పట్టుబడి చేస్తారు. ఒరే జగన్ సిగ్గుందా నీకు, నిజంగా మగాడికి అయితే యుద్ధం చేయి, చాతి కనబడి దొంగ చేస్తారు. ఈవేళ యుద్ధం చాతి కనబడి దొంగ చేస్తారు. ఈవేళ మేము చంద్రబాబు బాసిట్గా మేడం భువనేశ్వరి మేమున్నాం. ఎవరైతే చూస్తాం నువ్వు లోకేష్ టాపకలేమో తెలిసింది ఆపడం. ఈవేళ మీరు చేస్తే రాజకీయ అంతేంతే కాదు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని మీరు ఏం పెగలేపారు. ఈ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రం చేస్తారు, దివాలా తీస్తారు. 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తారు. సిగ్గు లేకుండా మన విజయవాడలో 50 రోజుల పాటు 1 ప్రొజెక్షన్ పెట్టారు. అంటే పోలీసులు చేతకిందరం 30,000 మంది మహిళలు మిస్ అవుతే ఈ మహిళా కమిషనర్ మాట్లాడదు, ఒక రోజు మాట్లాడతారు. అసలు ఒకటే పిలిపిస్తూ వెళ్ళారు కదండి, యువత మేలుకోండి, బాధి గుర్తించండి, రాష్ట్ర భవిష్యత్తు మార్చుదాం. ముఖ్యంగా యువత రావాలి. నాడు అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి మరియు సరసన కావాలి. ఈ యుద్ధం మన కోసం కాదు, బాబు తెరాల కోసం, తెలుగు జాతి కోసం, చంద్రబాబు కోసం మరి ఉండాలి. జై హింద్.